Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చేతిలోని నిమ్మగడ్డ యాప్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఊహించిన విధంగా ఇప్పుడు ప్రభుత్వం చేతిలో చిక్కారు. ఆయన దూకుడుతో వెళ్ళి నిబంధనలను పట్టించుకోలేదు. హైకోర్టు కూడా దీనికి అభ్యంతరం తెలపడంతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల్లో పారదర్శకత పర్యవేక్షణ కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ పేరుతో యాప్ను తయారు చేయించారు. అయితే ఈ వాచ్ యాప్ ప్రైవేటు వ్యక్తులు తయారు చేస్తారని, దీనికి ప్రభుత్వం ఆమోదం కూడా పొందలేదని ప్రభుత్వం వాదిస్తోంది. హైకోర్టు సైతం భద్రతాపరమైన అనుమతులు లేకుండా ఈ యాప్ను వినియోగించవద్దని సూచించింది. భద్రతాపరమైన అనుమతులు వచ్చిన తర్వాతనే వినియోగించాలని ఆదేశించింది. ఈ నెల 9వ తేదీన ఈ యాప్ అంశంపై విచారణకు వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున రూపొందించిన యాప్ను అత్యంత గోప్యంగా ఉంచారు. ఏదైనా యాప్ను ఆవిష్కరించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ సాంకేతిక శాఖ నుంచి ఈ అనుమతులను ఎవరైనా పొందాల్సి ఉంటుంది. యాప్ కోసం ప్రభుత్వం నుంచి 5 రకాల అనుమతులను పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ అనుమతులేవీ తీసుకోకుండానే యాప్ను ఆవిష్కరించారు. హైకోర్టు ఆదేశాల తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ యాప్ సర్వర్ కూడా ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తుండడాన్ని ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్కు చెందిన సివిజిల్ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ కూడా ఉంది. అయితే వేటిని ఉపయోగించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా యాప్ను తయారు చేయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వం దీనికి అనుమతులు ఇవ్వడం కష్టమే అని అంటున్నారు. అయితే వేటిని ఉపయోగించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా యాప్ను తయారు చేయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం దీనికి అనుమతులు ఇవ్వడం కష్టమే అని అంటున్నారు. హడావిడిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వివాదానికి కారణమైంది.